తల్లి, ముద్దు బిడ్డ, మీ ఆత్మీయుడు, మీ సోదరుడు, మా అందరి అన్న గండ్ర సత్తన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికార ప్రతినిధి అశోక్ గారికి, మిగతా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, జిల్లా నాయకులకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మహిళా సోదరి మనులందరికీ, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గండ్ర సత్తన్న ఈ తీర్మానం అలా మళ్ళీ ఇక్కడే ఉంటుంది అన్న కథ కూడా ఏడాది గుబ్బార పలిక ఒకటే కొట్లాడే అమ్మ జీవితం అంతా కొట్లాడి ఆఖరికి ఒకటిగా 50,000 మీద అంటే చాలు. ఎవరికి బాధ లేకుండే రాష్ట్రంలో అల్కా గెలిచి సీట్లో పాద వేసుకుంటే అలా ఇది ఉండే భూపాల పల్లె. అందుకోసమే అంటే గండ్ర సత్తన్న ఓవర్ నైట్ లో వచ్చి ఏదో గెలిచిన కార్యకర్త కాదు, నాయకుడు కాదు. అనేకమైన అవమానాలు, అనేకమైన నిర్బంధాలు, అనేకమైన పోరాటాలు, అనేకమైనటువంటి అవస్థలకు గురి అయితే ఈ ప్రజల కోసం తన మానాన్ని, బాణాన్ని అన్నింటినీ లెక్క చేయక పోరాడితే ఇలా మీ గుండెల్లో ఉన్నాడు మీ బిడ్డ, మీ సోదరుడు గండ్ర సత్తన్న. పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఈ భూపాలపల్లి ప్రాంతంలో తిరిగిన ఆ రోజు గండ్ర సత్తన్న కన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడ, గండ్ర సత్తన్న ఏదో ఒక రోజు నీ పని చేస్తాడు బిడ్డ రమణారెడ్డి అని చెప్పి చెప్పిన ఆ రోజు కూడా గండ్ర సత్తన్న తీర్మార్ మల్లన్నను గెలిపించడం కోసం అన్న ఎన్ని రకాల కష్టాలు పడ్డాడో, ఎన్ని రకాల అవస్థలు పడ్డాడో నాకు తెలుసు, మిత్రులకు తెలుసు. ఆ రోజు ఇక్కడ మాకు పడుకోవడానికి ఫంక్షన్ హాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సత్తన్న నైట్కు నైట్ ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసి మా మల్లన్న టీమ్, మా కార్యకర్తలంతా నిద్రపోయి ఇక్కడ ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాడు. అందుకే సత్తన్న అంటే మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, ముఖ్యంగా మా తీర్మానం టీంకు చాలా అభిమానం సత్తన్న అంటే. ఎందుకంటే తను ఈ రాష్ట్రంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 34 ఒకే ఒక్క నాయకుడు నాకు అండగా నిలబడ్డాడు, అది గండ్ర సత్తన్న. సత్తన్న ఋణం మర్చిపోలేనిది. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అసలు ఏంటి, ఎవరికి ఎక్కడికి వచ్చినాయి, కూడు పెడతాయా, కుక్కి పెడతాయా, ఈ లెక్కల కాంచి స్టార్ట్ చేసుకుంటాం మనం ఎప్పుడైనా. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పోయినసారి జరిగినాయి. ఏంటి ఎన్నికలు అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఓటేసేటువంటి ఎన్నికలు ఇవన్నీ. ఎవరైతే 2020 సంవత్సరం నవంబర్ లోపల డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే డిగ్రీ చదివినాక 3 ఏళ్ళు డిగ్రీ అయిపోయి 3 ఏళ్ళు ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ గా నమోదు చేసుకొని, ఆ ఓటర్ కు ఇట్లా ఫామ్ ఉంటుంది, ఓటు నమోదు చేసుకోవాలి. ఇలా ఎట్లా, మీ పేరు, మీ ఫోటో, మీ ఊరు, మీకు ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు ఉన్నది ఎవరైతే ఉన్నారో ఆ వివరాలన్నీ ఇందులో ఎంటర్ చేసి మీ డిగ్రీ చదివిన మార్కులది కూడా దీనికి పెట్టి ఎంఆర్ఓకి ఇచ్చేయాలి. ఇస్తే ఓటు నమోదు అవుతుంది. అయ్యో మాకు ఉన్నాయి కదా ఓట్లు అంటే, ఆ ఓట్లు వేరు, ఈ ఓట్లు వేరు, డిగ్రీ చదువుకున్న పిల్లడకు చెప్పండి క్లియర్గా. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి నింపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏం చేయాలంటే, మీ ఏరియాలో ఉన్నటువంటి డిగ్రీ చదువుకున్న వాళ్ళు మీరు గుర్తించాలి, మీ బూత్ స్థాయిలో గుర్తించి వాళ్ళ చేత వాళ్ళకు ఫామ్ ఇచ్చి వాళ్ళ చేత ఈ ఓటు నమోదు చేయించే కార్యక్రమాన్ని, ఆ బాధ్యతను మన పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. పార్టీ కార్యకర్తలు గ్రామ శాఖకు, గ్రామ శాఖ మండల శాఖకు, మండల శాఖ నుంచి నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేషన్ ఉంటుంది, వీళ్ళందరికీ అప్పచెప్పాలి. ఇది డిసెంబర్ 30 నాడు ప్రారంభమైంది ఓటర్ నమోదు ప్రక్రియ, ఫిబ్రవరి 6 వరకు మాత్రమే ఉంటుంది. ఈలోపే మనమంతా ఓట్లు నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఈ ఓటు నమోదు ప్రక్రియ చాలా పకడ్బందీగా జరగాలి. మా సత్తాన చెప్తా ఉన్నాడు, అన్న ఈ జిల్లాలో ఎక్కడ లేని మెజార్టీ నేను ఇస్తాను అంటున్నాడు. 100% ఇస్తాడు, నో డౌట్, డౌటే లేదు. కానీ ఈ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఆయన మీరు కూడా పోయి మళ్ళీ ఊర్లలో పోయి ఆ బీజేపీ ఆయన నింపుకొచ్చారు, ఆయన విడిచిపెట్టరు, అది నింపినా నింపకపోయినా మనకు సంబంధం లేదు. మన కార్యకర్తలకు, మన పిల్లలు, మన సానుభూతి పరులు, గండ్రసత్తన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు పక్కా నమోదు చేయించండి. ఓటు నమోదు చేయించిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని కొంతమంది ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు ఫారాలు నింపి డైరెక్ట్ ఎంఆర్ఓ ఇస్తే సరిపోతుంది. మండల పార్టీ అంతా కలెక్ట్ చేసి ఒకేసారి కూర్చొని ఎంఆర్ఓ దగ్గర కూర్చొని మళ్ళీ క్లియర్ చేసుకొని ఓటు నమోదు కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లను నమోదు చేయించాల్సినటువంటి బాధ్యత గుర్తు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న నన్ను ఆదేశించడం జరిగింది. అదే ఆదేశానుసారం అన్నగారి సమయం తీసుకొని అన్న ఈ భూపాలపల్లిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అని చెప్పి చెప్పడంతో ఇవాళ మీ అందరినీ కలుసుకునే అదృష్టం కూడా కలిసింది మాకు. రేపు పొద్దుగాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అత్యంత కీలకం కాబోతా ఉంది. ఇవాళ మీ అందరికీ తెలుసు, శాసనసభలు అంటే మన టైగర్లు అందరూ మన ఆడ మాట్లాడతాం. మండలిలో అని మండలి కూడా టైగర్ వన్ అవదా, మరి ఆడి పోవాలి. కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి తోడడం జరిగింది. మీరు టెన్షన్గా ఖచ్చితంగా ఓటు నమోదు చేయించండి. ఓటు నమోదు చేయించకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. ఖచ్చితంగా ఓటు నమోదు చేయించండి. గ్రామ స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో ఏదైతే బూత్ లెవెల్లో మీరంతా కార్యకర్తలు పనిచేసారో, మీ బూత్ లో పట్టభద్రులు ఎంతమంది ఉన్నారో, డిగ్రీ చదువుకున్న లేదా ఎంతమంది ఉన్నారో చూడండి, చూసి వాళ్ళకి చెప్పండి మీ ఓటు నమోదు చేసుకోండి తమ్ముడు అని చెప్పండి. మీ లేకపోతే మీ ఆధార్ కార్డు, మీ ఓటర్ ఐడి కార్డు, మీ డిగ్రీ మేమో, మీకు ఒక ఫోటో మాకు ఇచ్చేయండి, మేము దరఖాస్తు చేస్తామని చెప్పి ఫిలప్ చేసి మీరు మండల కార్యాలయానికి పంపించవచ్చు, అట్లా ఫిలప్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఎవరెవరి బూత్ లో ఎన్ని ఓట్లు నమోదు చేసిరో, ఎవరెవరి బూత్ లో ఎన్ని ఓట్లు నమోదు చేసిరో, ఆ గ్రామ శాఖ పర్యవేక్షణ ఎట్లా ఉంది మొత్తం డేటా ఎప్పటికప్పుడు కార్యాలయానికి సత్తన్న టేబుల్ ముంగిటికి వస్తుంది. ఏ గ్రామంలోనైనా ఏమరపాటుగా ఉన్నా, ఏ చేద్దాంలే చూద్దాంలే అనే పరిస్థితి లేకుండా మీకు అన్ని అంచెల్లో కోఆర్డినేటర్లు నియమిస్తా ఉన్నాడు సత్తన్న. కాబట్టి చాలా పకడ్బందీగా ఈ ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. పూర్తి చేయడం ద్వారా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. మరి ఎట్ల వలన ఎవరు, మరి పోయినసారి కూడా ఓట్లు నమోదు చేసుకున్నాం కదా, పోయినసారి అట్లే ఉండే కదా అని చాలా మంది. ఇక పోయినసారిది కథం, ఒక్కటేసారి ఎప్పుడు మనం నమోదు చేసుకుని ఒక్కటేసారి, పోయినసారి నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. మరి డిగ్రీ చేసినాం, మరి డిగ్రీ వాళ్ళకి అంటున్నాం బీటెక్ వాళ్ళ సంగతి ఏంటంటే బీటెక్ వాళ్ళు కూడా డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటే డిగ్రీతో సమానమైన విద్య చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఓటుకు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు ఓటు నమోదు ప్రక్రియలో మరొకసారి మీరు ప్రజల దగ్గరికి పోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదో రకంగా చెప్పాలంటే నెల రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనకు సత్తన్న ప్రేమకు ఓ నెల రోజులకు జరగబోతున్న అగ్ని పరీక్ష ఇది. ఈ పరీక్షలో మళ్ళీ సత్తన్న గెలవాల్సి ఉంటుంది, సత్తన్న సత్తా చూపించాలి. ఒక్క ఓటు మిస్ కాకుండా భూపాలపల్లి నుంచి అత్యధిక మెజార్టీని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి చేయలేవట్టండి, నేను దాని గురించి చెప్తాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు ఎలా చేసుకోవాలో మీకు అర్థమైందా? అర్థమైంది కదా. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇప్పుడు మీకు హెడ్ క్వార్టర్ దాకా ప్రతిరోజు ఏం జరుగుతా ఉంది గ్రామాలలో, ఓట్లు నమోదు చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రతిరోజు సాయంత్రం అన్న టేబుల్ మీద కాగితం ఉండబోతా ఉంది. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మీకు పరిచయాలు అయితే మీ కార్యక్రమాలు ప్రజల్లోకి పోవాలంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సరే అప్పుడు అంటే గవర్నమెంట్ లేదు, సత్తానదో కొట్లాడ నాదో కొట్లాడ కేసులు మన్ను మశాడ అన్ని అయిపోయినాయి. సర్కారే మనది వచ్చింది కదా, ప్రజల సర్కారే వచ్చింది. కాబట్టి
ఇప్పుడు మనం చాలా శక్తివంతంగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అందరూ సద్వినియోగం చేసుకోండి. రాబోతున్నటువంటి రోజులు కార్యకర్తలకు నేను సత్యనారాయణకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపు నిన్న పెట్టు. ఫస్ట్ వ్యక్తులు పదేళ్ల సంది ఉపవాసం అన్నారు, ఏం లేకుండా ఆగమైపోయినారు. వాళ్ళందరికీ కడుపు నిన్న పెట్టన్నా ఓ ముద్దెక్కువ నిలబెట్టి వాళ్ళకి అవకాశం ఉంటే అని చెప్పి మీతో రెండు 25 వాళ్ళకో ముద్ద పెట్టు, వీళ్ళకో ముద్ద పెట్టు. మొత్తానికి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కడుపు చూడమని చెప్పి అయితే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే సత్తన్న ఒక్క కథ కాదు సత్తన్నది, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ చరిత్ర సత్తన్నది. మళ్ళా ఆమెను వీళ్ళంతా కలిపి వాళ్ళందరినీ నిజంగా నేను నమ్ముతా ఉన్నా. సత్తన్న పేదింటి బిడ్డ, సత్తన్న పేదోడి కడుపు చూసే బిడ్డ, పేదోళ్లకు నమ్ముకున్న పేదోళ్లకు న్యాయం చేసే దేవుడు అటువంటి బిడ్డ మనకు కాడున్నాడు. కాబట్టి ఇలా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇలా భూపాలపల్లిని ఒక అద్భుతమైన భూపాలపల్లిగా నీతివంతంగా, భూ కబ్జా లేకుండా, బెదిరింపులు లేకుండా ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడం కోసం ఇలా సత్తన్న మనకు నాయకుడై నిలబడ్డాడు. సత్తన్నకు నిజంగా భూపాలపల్లికి సత్తన్న రుణపడి ఉన్నాడు. నేను సత్తన్నకు రుణపడి ఉన్నా. ఇవాళ ఎప్పుడు తీరుతుందో ఏం కదా, కానీ మొత్తానికైతే సత్తన్న చేసినటువంటి సేవలు, సత్తన్న పోరాటం మాలాంటి యువకులందరికీ స్ఫూర్తి. అలాగే సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో సత్తన్న కృషి చేసుకొని కూర్చుంటే మన రిజల్ట్ ఏమైందో చూసిరుగా, దాంట్లో అన్నట్టు. అందుకోసమే సింగరేణి కార్మికుల సమస్యలు కానీ వాళ్ళకు సంబంధించిన అనేకమైనటువంటి సత్తన్నకు తెలుసు ఏమి చేయాలో సరైన సమయంలో అన్న నిర్ణయం తీసుకుంటాడు. అన్నకు అండగా నిలబడి అన్న అడుగులు అడిగేసి ఈ భూపాలపల్లిని అభివృద్ధి చేసుకోవడం కోసం, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన బొందబెట్టబడింది. ఈ నిన్న మొన్న మళ్ళా మాట్లాడుతున్న వాళ్ళు ఏమా, నెల రోజుల తొట్టెలకు తాలి కట్టినట్టు లేదా ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఏం చేస్తుండే, తొట్టెలకే తాలి కడుతుండే. చిన్నకున్నప్పుడు తొట్టెలకు తాలి కట్టి ఇక పెళ్లి అయిపోయిందని చెప్పు. నెల రోజులయ్యింది, సరిగా నెల రోజులు కాలే సత్తాన్ని వచ్చి ఏమా ఇంకా పోరడిని పోరడు పెద్ద కాలేదు ఏం సంగతి అని అడుగుతున్నాడు. వీళ్ళ కథ కట్లుంది అదివరకు ఏమైనా అంటే అయ్యో కొత్త సంసారం ఆయన కుదురుకోవద్దా అని చెప్పారు మనకు. ఏం చేసిండ కేసీఆర్ అంటే ఏం లేదమ్మా, ఫుట్బాల్ పుట్టి తేలింది, ఏ కాన పైసలు కూడా మొత్తం గీ కొనిపోయింది, ఏ కాన పైసలు కూడా మింగిండు మొత్తం. ఇక్కడ ఇంకేమంటుడు, చెరువు మీద పొంగలినట్టు జనం మీద అలుగుతున్నారు, వాళ్ళు జనం మీద అలుగుతున్నారట. వాళ్ళ కథ పాపం ఓడిపోయినారు, ఇక మనం ఎందుకు అనాలి, పాపం ఆయన తొంగిరి ఆయన పడ్డాడు, ఇక ఆయన నాకు నేను ఈరన్నాడు ఎందుకు. మనం ప్రజలకు హామీలు ఇచ్చాం 100 రోజుల లోపల 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంగా సత్తన్న సారథ్యంలో ఇక్కడ అమలు చేసి తీరుతాం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం. ఇలా వాళ్ళ లెక్క ఇచ్చేటువంటి హామీలు, వాళ్ళ లెక్క చెప్పేటువంటి మాయమాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అది చేసి చూపెడుతుంది. మహిళా సోదరి మళ్ళారా బస్ ఎక్కి రమీరు నిన్న ఎట్లుంది, ఫ్రీగా లేదు, ఆట పైసలు లేవు. అటు ఇటు ఇంట్లో మీద పంచాలి అడిగి అవగారు ఇంటికి పోయినా కూడా ఆట పైసలు లేవు, అటే పోవచ్చు, మంచిగా పోవచ్చు రావచ్చు. ఇక నిన్న పెళ్లి కాడికి పోతే ఏమంటారు అంటే పెళ్లికి రా పత్రిక ఇస్తే నేనేడు వస్తాయంటున్నా, చిన్నమ్మ వస్తుంది, చెల్లి వస్తుంది, బస్కి రాదు ఇట్లా తయారైంది. మంచిగా మంచిగా లేదమ్మా బస్కి రాదు, మేము కూడా అడుగుతామా, మేము అడిగితే ఆడిపోతామమ్మా, ఇట్లే కూర్చోవాలి సార్ ఏడికి పోయేది లేదు కదా. అంటే మీకున్న అదృష్టం మాకు లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంది మొగోళ్ళకి ఇవ్వాలి, ఒక ఆయన అంటాడు ఒంటరి మొగ ఆయన కూడా పింఛన్ ఇవ్వాలని అంటాడు. రావు ఇవాళ పేపర్లు ఉండే ఒంటరి మొగ ఆయన కూడా పింఛన్ ఇవ్వాలి, మొత్తం ఏం చేసినా ఆడవాళ్ళకే చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటే అట్లా అంటారు. కానీ మహిళా సోదరి మనుల కోసం ఆ తల్లి సోనియా గాంధీ ఎంత చేసినా తక్కువే అని చెప్తుంది. అందుకోసమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ఆలోచన గతం ఎందుకు రాలేదు. ఇలా ప్రతి ఆడబిడ్డ అకౌంట్లో 2500 రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన లేదు వాళ్ళకు. ఇలా బస్ ఛార్జీలు ఫ్రీ,
200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు ఫ్రీ అయిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీని కదా మనం కాపాడుకోవాల్సింది. రాబోయేటువంటి ఇక అంతా అయిపోయింది. ఇప్పుడు కదా వాసకాడ ఇక మెత్తం దాన్ని తగవేలు పీనియన్ తగవేలు కాడ దించి ఇప్పుడు చెప్తూ వచ్చాడు బీఆర్ఎస్ పార్టీని అట. మళ్ళా టీఆర్ఎస్ చేస్తారట. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిరు, బీఆర్ఎస్ మళ్ళా టీఆర్ఎస్ చేస్తారట. ఏం చేసినా పీనియన్ సింగారిస్తే లాభం ఉంటుందా? పీనియకు సీరగట్టు, బొట్టు పెట్టు, కాటిక పెట్టు, ఏం పెట్టినా లాభం లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే పీనియన్ మేకప్ చేస్తారు బాబు ఇద్దరు కూర్చొని. అది లేవదు, నాకేం చేయదు, అయిపోయింది దాని కథ. ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నది భూపాలపల్లి గడ్డ. భూపాలపల్లి గడ్డకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నది అత్యధిక మెజార్టీ. 50,000తోటి మీ బిడ్డ బయటకు వచ్చిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి చూసింది. ఎంత కోపం, ఎంత కసి, పైపెచ్చు గండ్రసత్తానని ఎంత మంది గుండెల్లో పెట్టుకున్నారనేటువంటి మాట పైకి వచ్చింది. కాబట్టి సరే, ఇక నేను పోతే పొలిటికల్ టాపిక్ లో పోతే అసలు టాపిక్ పోయేటట్టుంది. అందుకోసమే ఇక నేను వేరేటి మాట్లాడా. ఆల్రెడీ వాళ్ళు జీవసంవాదం అయిపోయినారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడి మనం ఊరుకరం. దయచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు నమోదు చేయించండి, అది అత్యంత కీలకమైంది. ఇది నా మాట కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికి చెప్పుమని నన్ను ఇక్కడికి తోలించిండు. దయచేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నేను పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా. దానికి ఒక కమిటీ కూడా అన్న ఫామ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాని కోఆర్డినేషన్ కమిటీ కూడా గౌరవనీయులు పెద్దలు మనందరి ఆశా జ్యోతి భూపాలపల్లి ముందు బిడ్డ ఫిబ్రవరి 8 తారీఖు వరకే లాస్ట్ డేట్. ఇంకా తర్వాత తెలియజేసుకుందాం. రేపు మంగళవారం దినం మంచిగా లేదు అనుకునే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏం కాదు.